అది. వినానా ఒక్క నిమిషం అట్లా పక్క పరిధిలో ఉన్నటువంటి 41 డివిజన్తో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూ మేయర్ సోదరులు సిరాజుద్దీన్ గారి డివిజన్లో, అదేవిధంగా పక్కన కొంత ప్రాంతం ఆనుకొని ఉన్నటువంటి టీనగారి ప్రాంతంలో డివిజన్లో ఈరోజు 2,90,00,000తో మరి పనులు ప్రారంభించుకోవడం జరిగింది. 1,82,00,000తో గత 20-30 ఏళ్ళ నుంచి కూడా కాని పనులన్నీ కూడా మరి ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. మరో 1,96,00,000తో ఈరోజు పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. కేవలం 2 ఏళ్ల పరిధిలో సుమారు 4 కోట్ల పనులు, అభివృద్ధి పనులు 41 డివిజన్లో బ్రహ్మాండంగా మరి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. మరి ఒకవైపు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఒక స్థానిక కార్పొరేటర్గా ఉదయాన్నే లేచి ప్రజలకు కావలసినటువంటి నీరు సౌకర్యంతో పాటు శానిటేషన్ వ్యవస్థను ప్రత్యక్షంగా పరోక్షంగా పర్యవేక్షిస్తూ ఇటు అధికారులతో సమీక్షిస్తూ మరి అదేవిధంగా ఇంకా కావలసినటువంటి పనులకు నిధులు కేటాయించాలని చెప్పి మరి నాకు రిప్రజెంటేషన్ చేస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు మరి సమీక్షిస్తూ ఈరోజు కేవలం 2 ఏళ్లలోనే మరి 70% పనులు ఈ 41 డివిజన్లో మరి పూర్తి కావడం జరిగింది. ఆ రోజు ఎన్నికల సమయంలో గౌరవ మున్సిపల్ శాఖ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు వచ్చినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఈ డివిజన్ను దత్తత తీసుకోవాలంటే మరి ఆ రోజు మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం దత్తత తీసుకొని ఈరోజు 5 కోట్ల వరకు కూడా పనులు మరి శ్రీకారం చుట్టడం జరిగింది. గత 25-30 ఏళ్ళ నుంచి కూడా మా మహిళా సోదరి మనులందరూ కూడా
ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే ఈరోజు 10 లక్షలతో కూడా పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని అతి త్వరలో ఈ అసెంబ్లీ సెషన్స్ తర్వాత ప్రజల సమక్షంలోనే ఒక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ గురించి కూడా కొంత పెండింగ్ ఉంది. అది అందరి సమక్షంలోనే ఆ దానికి కూడా ఒక పరిష్కారం కనుగొని ఇరు వర్గాలను కూడా మరి సమన్వయపరుస్తూ ఇటు కూడా అధికారులను మరి కొనుగోలు చేసినటువంటి వ్యక్తులను ఇటు మా అంబేద్కర్ యువజన సంఘం నాయకులను మహిళా సోదరమణుల సమక్షంలో కూడా దాన్ని కూడా పరిష్కరించి బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ భవనాన్ని కూడా నిర్మాణం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజల దీవెనలో ఈ తీరుగా ఉండాలి. ఖచ్చితంగా మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను మేమందరం కూడా మీకు సేవకులుగా ప్రజలకు సేవకులుగా నిరంతరం మీ మధ్యలో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ప్రారంభోత్సవానికి ఈ పనులు పూర్తయినటువంటి సందర్భంలో ఇనాగ్రేషన్కి విచ్చేసినటువంటి మా మహిళా సోదరులకు మా సోదరులకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలంగాణ వాదులకు సీనియర్ సిటిజన్స్కు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పైన కృతజ్ఞత ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్రైన్ గతంలో విద్యాసాగర్ గారు కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి కూడా దీన్ని రిప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు సీనియర్ సిటిజన్స్ అయినటువంటి విద్యాసాగర్ గారు మాజీ కౌన్సిలర్ గారు కూడా వచ్చి మరి చాలా సంతోషం వ్యక్తపరచడం జరిగింది. నా హయాంలో పూర్తి కానీ 20-30 సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తున్నందుకు చాలా సంతోషం అని చెప్పి మమ్మల్ని పెద్దలందరూ కూడా దీవించడం జరిగింది. వారి దీవెనలతోని మేము రెట్టింపు ఉత్సాహంతో పెద్ద ఎత్తున ఇంకా పనులు చేసి అంకిత భావంతో పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవుతీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు పూర్తయిన 189 లక్షలతోనే ఎమ్మెల్యే గారి సహకారంతోనే మన ముఖ్యమంత్రి సహకారంతోనే ఆశీస్సులతో కంప్లీట్గా పూర్తి చేసాం. 70%. ఇంకా 2 కోట్ల 10 లక్షలతో వాళ్ళు శంకుస్థాపన చేసింది. ఇంకొక 3 కోట్లతో ప్రతిపాదనలు పెట్టాము.